అసెంబ్లీ సమావేశంలో మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనన్న పంచాయతీరాజ్ చట్టం ఆమోదించినందుకు ఇందులో భాగంగా ఏజెన్సీ ట్రైబల్ ఏరియాలో 100% స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీలు గిరిజన ప్రాంతంలో గిరిజనులకు చెందే విధంగా చట్టం చేసిన మన జగనన్నకు కృతజ్ఞతగా ఈ రోజు ఉదయం 10 గంటలకు జగనన్న చిత్రపటంకు పాలాభిషేకం చేశారు. కొయ్యూరు మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు విధిగా పాల్గొనాలని కోరి ప్రార్థిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి నాయకులందరికీ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పంచాయతీరాజ్ చట్టం అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీరాజ్ చట్టంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ విషయంలో అన్ని విషయాల్లో కూడా సర్వ హక్కులు గిరిజనులకే చెందాలని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టాన్ని ఈరోజు సీఎం గారు చేయడం జరిగింది. దానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సీఎం గారికి తెలియజేస్తున్నాం. అలాగే జీవో నెంబర్ 3 విషయంలో చిత్తశుద్ధితో మరి సీఎం గారు స్పందించడం జరిగింది. పలుమార్లు మరి అనేక పేపర్లలో ప్రకటనలలో వస్తూనే ఉన్నాయి, ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, ఒక 1 ఇయర్ నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూనే ఉన్నారు. కానీ ఎన్నేమైనా సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ సంక్షేమ పొలాలు కానీ గిరిజన ప్రాంతానికి ఎలలేని సేవలు అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి అలాగే మినిస్టర్ గారికి సీఎం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ జీవో నెంబర్ 3 అనేది మాత్రం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే చేస్తారంటే ఖచ్చితంగా జీవో నెంబర్ 3 మళ్ళీ పునరుద్ధరిస్తారని మా అందరి గట్టి నమ్మకం. ఖచ్చితంగా మేము మరి పలుమార్లు ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారికి కన్సల్టింగ్ ఉన్న మినిస్టర్లందరికీ ఎమ్మెల్యే గారు తెలియజేయడం, అలాగే చివరికి మరి నిన్నలేదు మొన్న 17వ తారీఖున మీరు చూస్తూనే ఉంటారు 16వ తారీఖున సీఎం గారికి నేరుగా సీఎం గారు ఆ జీవో నెంబర్ 3 కోసం మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ నుండి మరి మన ప్రతినిధులందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు వాట్సాప్లు అన్నింటిలో. ఖచ్చితంగా ఒక రమ్మని చెప్పని చెప్పడం సీఎం క్యాంప్ ఆఫీస్కే వెళ్ళి ఆ జీవో నెంబర్ 3 కోసం వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా సీఎం గారు ఈ జీవో నెంబర్ 3 వెంటనే మరి కోర్టుకు దీన్ని వేసి మా హక్కుని మాకు కల్పిస్తారని మాకు పూర్తి నమ్మకంతో మేము